న్నాడు కొంచెం బండ కొన్నాడు పర్లేదా నీకు చేత్తాడులే బాగానే చేస్తాడులే బాగానే సరే డబుల్ మీనింగ్ మాట్లాడను సింగిల్ మీనింగ్ లో మాట్లాడతా వస్తావా వస్తావా భుజాల కాడికి వస్తాడు మరి నీకు ఓకేనా బస్ ఆడులే సేమని చెప్తాను సేమని చెప్తాను ఏం అసలు ఎందుకు పార్కులో కూర్చోండి నేను అలాను నా ఇష్టం తలకాయ కనపడతల్ల తలకాయ ఉంది గుడ్డులో నా జాంకా గుడ్డులో నా జాంకా ఫోన్ నెంబర్ అడగనా ఫస్ట్ ఏం అడగను బాగా చేస్తాడో లేదా అడగనా బాగా చేస్తావా బాగా చేస్తావా ఈ గొడవ ఎందుకు నాకు అర్థం కాదు మీరు నువ్వెందుకు కుక్కలు లేరుతున్నావు నుంచి నువ్వే సరే నిన్ను ముసలాడా అని చెప్పి బలుగుతావా మరి పేరు చెప్పే కనిపిస్తుంది ముడత ఇదే హలో ఆంటీ మరి నేను సెట్ చేస్తాను ఇదిగో ఇప్పుడే పార్కి వచ్చాను ఒక అంకుల్ని చూశాను ఇప్పుడే కొంచెం బట్టతలు ఉంది లావు కొన్నాడు కొంచెం బండ కొన్నాడు పర్లేదా నీకు చేస్తాడులే బాగానే చేస్తాడులే బాగానే చెట్టు కింద కూర్చున్నాడు అడగ ఒకసారి అడిగి అడిగితే ఏమంటాడు ఏంది నిన్ను కాదు నేను మా ఆంటీతో మాట్లాడుకుంటున్నాను ఉందలే ఒక ఆంటీ ఆంటీ సరే కానీ ఆయనకి ఒక కొండంతా పట్టుంది ఆంటీ నిన్ను కాదు నీకెందుకో మీరు ఆంటీ మరే అడుగుతాను ఆగాంటి పక్కనే ఇప్పడే ఇప్పుడే ఫోన్ నెంబర్ అడగనా ఫస్ట్ ఏం అడగను బాగా చేస్తాడో లేదా అడగనా బాగా చేస్తావా బాగా చేస్తావా నేను మా ఆంటీతో ఆయన సరిగా చేయట్లేదు అంటే చేయమని చెప్తున్నా నేను నా ఇష్టం నేనా కూర్చుంటా నా ఇష్టం హలో ఆంటీ మరే అంకులు ఎప్పుడు వెళ్తాడు చెప్పు అంకులు వెళ్ళిపోయేటప్పుడు ఈ అంకుల్ని తీసుకుని వస్తా నీకెందుకో నువ్వు అసలు ఏ ఫోన్ మాట్లాడి వా డిస్టర్బ్ చేయగలవంటే అంటే ఇసుకెత్తున్నాడా అంటే నువ్వెట్ట అసలు నీకెందుకో ముసలాడో కొండ అకుండా తలకాయ నొప్పి నువ్వే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా ఆంటీ ఆంటీ మరే నువ్వు ఇవాళ చికెన్ ఆంటీ తీసుకొస్తాను ఈ బట్టలన్నీ ఎవరికొందా వాళ్ళు అరుస్తున్నారు ఎవరికొందా వాళ్ళు అరుస్తున్నారు అరవను నాకు ఎందుకు వస్తాది నేను అంటే కరెక్ట్ గా ఎంత ఉంటాడంటే నీ భుజాల భుజాల వస్తాడు మరి నీకు ఓకేనా బస్ ఏత్తాడులే సేమని చెప్తానేయో సేమని చెప్తాను

అవి మాట్లాడకుండా డబుల్ మీనింగ్ మాట్లాడను సింగల్ మీనింగ్ లో మాట్లాడతావు మాంటి పిలుతుంది వస్తే అసలు ఎందుకు పార్క్ లో నేను అలానో నా ఇష్టం నాది హలో అరుతున్నాడు ఏంటంటే ఈ వద్దే ఇంకోటి చచ్చేస్తా నాకు ఈ ముసలాడు పెద్ద ఏయ్ అరుతున్నాడు ఏ పను నువ్వు చూసుకో హలో ఆంటీ మరే బిర్యానీ చేస్తే తింటాడేమో బాగా కొండ కొండలో మొత్తం దింపుకుంటాడు బిర్యానీ అయితే మాములుగా అయితే తినలేడేమో చేపల కూర కావాలేమో అడగన చేపల కూర కావాలా ఆంటీ చేపల కూర నేను సరే సరే మెల్లగా మాట్లాడుకుంటా మెల్లగా మాట్లాడుకుంటా ఇదిగో ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కున్నా రెండు సార్లు కూర్చోడానికి వెళ్ళే నా ఇష్టం ఇదే బెంచ్ లో కూర్చోమని చెప్పి నాకు టికెట్ మీద రాసి ఇచ్చారు నేను వాడెవడు కూర్చోబెట్టా వాడే నన్ను కూర్చోబెట్టాడు నా ఇష్టం ఆల్రెడీ అంటే నీ మీద నువ్వు తేడా అని తెలిసినట్టుంది మీ ఆవిడకి ఏమిటండి మీరు మాట్లాడేది ఏందే అమ్మాయిలున్నారు ఏం చెమంటారు అన్న నువ్వేంది మీ ఇంట్లో వాళ్ళని పిలిపించుకుంటా అంటే నువ్వు మోగోడివి కాదేంది నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నాతో మాట్లాడు లేదా నోరు మూసుకుని కూర్చో హలో అమ్మి అంటే అరే నువ్వు తీసుకున్నావు ఏంద్ర ఫోన్ మీ అమ్మకే మీ నాన్న ఎప్పుడు అంటాడు అడుగుతాడు నువ్వు ఏంది ఫోన్ పిలుచుకోపా హలో మరే ఆంటీ మరి ఆ ఆవిడ వచ్చిద్దంట ఇదిగో ఏదైతే అది అయింది ఇప్పుడే గొడవ పెట్టుకుని ఆమె చెరువులో దోసేద్దు కానీ సరే నేను ఎక్కడ చూడలేదు వస్తావా ఆ చేసుకో ఆంటీ మరి ఆయనకి లగదనుకుంటా ఆంటీ వాళ్ళ ఆవిడ పిలుతుంది ఎవరు చేసావు ఫోనా ఎందుకు చేస్తాను మీ ఆవిడ రాని నువ్వు నన్ను చెడ్జ్ చేసుకున్నా పార్క్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టని చూతాను అది తొందరగా రా మీ ఆయనతో నన్నున్న సర్సాల ఆడుతున్నాడు నాకు తందర రా ఆవిడకి చెప్తా రమ్మను మీ ఆవిడ రమ్మ నువ్వు నన్ను పార్క్ ఎందుకు తీసుకొచ్చావు నన్ను పార్క్ ఎందుకు తీసుకొచ్చావు ముద్దులు పెడతానని చెప్పి మీ ఆవిడ హలో మన ఇద్దరం చూసుకున్నా రా నువ్వు నేను తెలుసుకున్నావు నువ్వు హలో ఆహా వాళ్ళ వాళ్ళ ఆవిడికి ఫోన్ చేస్తున్నాడు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చదువుతున్నాడు అని చెప్తే ఆంటీ నేను ఎలాగైనా సరే ముసలాడు ఎక్కువ చేస్తున్నాడు నేను తీసుకొస్తాను సరే కుర్రోడు ఎవర్ ముసలొడు ను కొరరడువేలే మీరు ఎందుకు వస్తున్నారు అసలు మీరు మీరు ఎల్లన్నా మామిరు లే నేను ఎల్లను హైగా చెట్టు కింద వచ్చి కూర్చున్నాను ఫోన్ చేశాగా ఆ చూస్తే ఈ రోజు ఆటో ఇటు తేలిపోవాలా నేను పార్క్ లోకి వచ్చి కూర్చుంటే ఆంటీ ను లైన్ లో ఉండవు నేను పార్క్ లోకి వచ్చి కూర్చుంటే నువ్వు ఎందుకు గోల్ చేస్తున్నా నేను కూర్చున్నా మీరు కూర్చున్నారు ఫస్ట్ నా ఇష్టం నేడన నువ్వు నువ్వొన్న కొడ కూర్చోండి నువ్వు వచ్చి ఈ గొడవ ఎందుకు నాకు నాకు అర్థం కాదు ఇది నువ్వు ఎందుకు కుక్కలని అరచత్రోయ్ దాని నుంచి ఎవర్ కుక్క నువ్వే మాట్లాడి ఆంటీ వస్తుంది అదే వస్తుంది అని అన్ని మాట్లాడుకుంటున్నా ఆంటీతో మాట్లాడుతుంది నీ నీకు ఆంటీ అంటే

మీద వరు సరే నిన్ను ముసలాడ అని చెప్పి పిలుస్తాను వరుకు తవా పే చెప్తా ఇక్కడ కనిపిస్తున్నాయి ముసలి ఇదేం ముసలి తన్నా ముడత ముఖం ఏంది ఏం బట్ట తయ ఆంటీకి పోయి చూసుకోండి నాకు కాదు మాంటీ నల్లగా ఉంది ఆంటీకి పోయి ఇట్లా చూడు అదే మా దగ్గర జుట్టు నల్లగా ఉంది ఏదున్నది ఏడంట నువ్వు ఎడొంట నీకెందుకు

అవసరం ఇంకోటి సెట్ చేత ఏంది లేదా ఇవన్నీ మాట్లాడకుండా నా ఇష్టం ఏదో మాట్లాడుతుంది ఏంది నువ్వు ఏంది నువ్వు తల కనపడతా తలకాయ ఉంది గుడ్డులోనా గుడ్డులో నా జాంకా హలో ఆంటీ వద్దా అండి నేను సెట్ చేస్తాను నన్ను వద్దా

సరే నేనే పోతున్నాడు హలో ఆంటీ సరే కానీ వెనకాల చూస్తాను ఎట్ట ఉన్నాడు చూద్దాం బాగానే ఉన్నాడు ఆంటీ ఏం నీకేం నొప్పి ఆ సరే ఇక్కడ నుంచి ఆడ కూర్చోలేదుగా చెట్టు దగ్గర నుంచి ఉంటా ఆంటీ బాల్ ఉంది వెనక మా ఆంటీ కొంచెం కలర్ ఉందా అంటే అదే అసలు కలర్ ఏం లేవు నల్లగా ఉన్నాడు సరిపోయాం నంబర్ అడగనా నంబర్ అడగనా అంటే బంగారం గంగారం ఏం లేవా అంటే పర్లేదులే నీ ఉంగరం ఒకటి పెట్టుకుంటాడు ఏంది ఏ నా ఇష్టం నేనే అరుస్తా నేను అరుస్తానన్నా అంటే అంటే మరే కాదు లోపల ఎంత ఉంది అడగనా మళ్ళా లావులకి వాళ్ళ ఆయన గురించి అడుగుతున్నా లేదా నా ఇష్టం నువ్వేంది ముసలాడు ముసలాడు లాగుండు ఏంది నువ్వు చెప్పు మా ఆంటీకి చెప్తే ఊరు కన్నా చదువుతా ఆంటీకి లాగదు అంకుల్కి అంకులు వేస్ట్ అంకుల ఏంటే ఇక్కడ దేవి నువ్వు ఎన్ని కాదులే కానీ చొప్పులు కూడా ఆంటీ సరే ఏదో ఒకటి చేద్దాంలే కానీ ఎట్ట కూడా తీసుకొస్తా లాగు ఏ ఉత్తరం ఉండు నువ్వు నీ మొసలోడా నీ లేవు నువ్వేందే నుంచో నువ్వు నా ఎంత హైట్ ఉంటావు నువ్వు నా ఇష్టం ఎట్టన్నా కూర్చొని ఆంటీ సర్లే ఆంటీ నేను వచ్చి నాకు ఎట్ట కూడా తీసుకుని వస్తా నెంబర్ అడిగి తీసుకుంటాను నాకు వంట నెంబర్ లేదు నువ్వు లేదు వెళ్ళి వెళ్ళండి అక్కడ వెళ్ళండి